స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొన్ని రోజుల నుంచి తీవ్ర ఉత్కంఠగానే ఉంది. నిన్న ద్విసభ్య ధర్మాసనం హైగా వాళ్ళ తీర్పు ప్రకటించేంతవరకు కూడా అటా ఇటా అని చెప్పి అందరూ కూడా ఒక విధంగా పొలిటికల్ రిలేటెడ్ వాళ్ళు ఊపిరి బిగబట్టుకొని ఉన్నారు. అట్లా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినారు. కాబట్టి రమేష్ కుమార్ గారు వెళ్ళి ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టులో ఒక కేవియట్ వేశారు. ఒకవేళ ప్రభుత్వం వేసి ముందే వేసేసి మళ్ళీ ఏమైనా కనుక వీళ్ళకి ఏమైనా అనుకూలంగా త్వరగా స్టే ఇచ్చేస్తారేమని చెప్పి 80 కేవియట్ వేశారు సుప్రీంకోర్టులో. సో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టైం లేదు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏం చేసింది, వెళ్ళి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. అక్కడికి వెళ్ళి ఇంతవరకు బాగానే ఉంది కదా, ఒకరోజేగా టైం ఉన్నది, మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేస్తారు కదా. వీళ్ళు ఆ ప్రభుత్వం ఏదైతే అప్పీల్ చేసిందో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో, ఆ పిటిషన్ అన్నీ తప్పులు తడకంట. ఆ రిజిస్ట్రీకి చూసి అది పిటిషన్ ఏందని అర్థం కాలేదంట. వాస్తవానికి మొత్తం తప్పుల తడకట. ఇంత పెద్ద లీగల్ టీం అని పెట్టుకున్నారు, ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు ఉన్నారు, వాళ్ళ కుమారుడి కానీ వాళ్ళ కుమారుడినేమో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా మొన్న పెట్టుకుని పోయిపోయి ఇంత ఇంపార్టెంట్ ఇంత కీలకంగా ఉన్నది పోయి తప్పులేశారు. ఇది ఇంతకు ముందుగా ఇట్లే తప్పులేశారు, ఇప్పుడు ఇంకా కీలకమంటే కదా, ఇది తప్పేశారు. తప్పేసుకుంటే అది మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పటికిప్పుడు దాన్ని సరి చేసుకొని పిటిషన్ వేసే అవకాశం ఉందా ఈరోజు? అవకాశం నా తెలిసి ఆడ ఉన్నట్లయితే కనిపిస్తలేదు. ఒకవేళ వేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది. నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇప్పటికే స్కెడ్యూల్ వచ్చేసిన తర్వాత జోక్యం చేసుకోవడం చాలా కాంప్లికేటెడ్ అనుకుంటూ ఉన్నారు. ఒక వ్యాక్సిన్ రిలేటెడ్ ఉంది కాబట్టి పరిగణలోకి తీసుకుంటారేమో ఛాన్సెస్ అని అనుకుంటూ ఉండ్రి. ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత ఏమైనా అవకాశం ఉంటుందా? చాలా అసలు అవకాశం ఉండేదే చాలా తక్కువ, అసలు లేదనే చెప్పొచ్చేమో. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా అని అంటే అట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లాయర్ల ఈ లీగల్ పనితనం. సో ఈ విషయం మీదనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీంకి అయితే బాగానే తలంటినారట. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ప్లస్ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది, ఇంకొక కమిషనర్ ఉన్నారు గిరిజా కుమారిన, వీళ్ళను పిలిచి కానీ చాలా ఫ్రస్ట్రేటెడ్ సీరియస్గానే డిస్కస్ చేశారట. మరి తరువాత మరి ఏం స్టెప్ వేస్తారో వీళ్ళు ఫర్దర్ తెలియదులే, కానీ ఇలా అయితే ఎలాగబెట్టారు దీన్ని. మరోవైపు రమేష్ కుమార్ గారు గవర్నర్ గారిని కలిశారు, గవర్నర్ గారిని కలిసి ఉద్యోగ సంఘాల మీద కంప్లైంట్ చేశారట. మరోవైపు ఎస్సీసీలో ఉన్నటువంటి పోస్టులు ఫిల్ చేయమని చెప్పి దాని మీదగానే చెప్పినా ప్రభుత్వం సహకరించట్లేదు, మీరు ప్రభుత్వానికి సహకరించండి అని చెప్పి చెప్పారట. సో ఎన్నికలు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికలు అనేది జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఆ ఏర్పాట్లను వివరించారట. సో అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, ఇంకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి ఎన్నికలు జరిపిస్తామని చెప్పి గవర్నర్ గారి దగ్గరకు వచ్చి డిస్కస్ చేసి వచ్చారట. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ కనీసం పిటిషన్ కానీ సక్కంగా వేసుకో, ఆ పిటిషన్ కూడా సక్కంగా వేసుకోలేకపోయారు. ఇప్పుడు ఇంకా చేసేది వేరే ఆప్షన్ ఏముంటుంది, ఎన్నికలకు ఖచ్చితంగా సహకరించాల్సిన ఆ పరిస్థితి అయితే తప్పేటట్లయితే లేదబ్బా లాస్ట్కి.